Hi viewers, welcome to Political Bench. ప్రకాశం జిల్లా చీరాలలో టీడీపీ తరపున పోటీ చేసిన కరణం బలరాం వైసీపీ గాలిని తట్టుకుని గెలిచాడు అక్కడ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమంచు కృష్ణమోహన్ రాష్ట్ర స్థాయిలో సంచలనం రేపి గుర్తింపు పొందాడు ఎవరికీ తెలియని ఆమంచు కృష్ణమోహన్ ఇండిపెండెంట్ గా గెలిచిన తర్వాత రాష్ట్రంలో అంతా తెలిసిపోయాడు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి ఆమంచి వైసీపీలోకి జంప్ అయ్యి టీడీపీ మీద చంద్రబాబు మీద దుమ్మెత్తు పోసి పోటీ చేశాడు అయితే ఇక్కడే ట్విస్ట్ నెలకొంది అప్పటికే చీరాల ఇన్ఛార్జిగా ఉన్న యాదవ్ బాలాజీకి మంచి ఫాలోయింగ్ ఉంది గతంలో పోటీ చేసి ఓడిపోయిన యాదవ్ బాలాజీకి సానుభూతి వచ్చింది సీటు ఇవ్వలేదని ఆయనపై ప్రజల్లో అభిమానం పెరిగింది బాగా కసిగా ఉన్న యాదవ్ బాలాజీ చంద్రబాబు మాటలకు అట్రాక్ట్ అయ్యి నీకు ఎమ్మెల్యే సీటు భవిష్యత్తులో ఇస్తానని చెప్పి కారణం బలరాంకు సపోర్ట్ చెయ్యి అని నీకు న్యాయం చేస్తా అని సూచించాడు యాదవ్ బాలాజీ టీడీపీకి జంప్ అయితే అతడి వెంట ఉన్న బూత్ స్థాయిలోని వైసీపీ క్యాడర్ యాభై శాతం మంది టీడీపీ మీద ఇష్టం లేకున్నా ఆ పార్టీలో చేరిపోయి ఆ మంచి కృష్ణమోహన్ ను ఓడగొట్టారనే ప్రచారం ఉంది అయితే ఇంకొక విషయం ఏంటంటే ఒకప్పుడు కరణం బలరాం జిల్లాలో హీరోగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ చేతిలో మూడు సార్లు ఓడిపోయిన తర్వాత జీరో అయ్యాడు అద్దంకి సీట్ ఇవ్వకుండా చీరాల ఇచ్చాడు యాదవ్ బాలాజీ వల్ల గెలిచిన కరణం బలరాం ఆ తర్వాత బలమైన ఆ కృష్ణమోహన్ ను తట్టుకోలేక వైసీపీలోకి లోకి ఇలాంటప్పుడు ఆమంచి కృష్ణమోహన్ కు కరణం బలరాం కు డి అంటే డి అనే పరిస్థితి వచ్చింది అయితే వైఎస్ఆర్ వర్ధంతి రోజున కరణం బలరాం ఆ మంచుని ఉద్దేశించి వార్నింగ్ ఇవ్వడం సంచలనమైంది దీనికి చేరాలంతా ఉడుకుతోంది ఇప్పుడు ఏమవుతుందో అనేది ఉత్కంఠగా మారింది కరణం బలరాం టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో పోటీ చేసిన ఆ మంచు కృష్ణమోహన్ కు వార్నింగ్ ఇవ్వడం లేదు అయినా అతడు నాన్ లోకల్ క్యాండిడేట్ అలాంటి వాడు మాకు వార్నింగ్ ఇవ్వడం ఏందని వైసీపీ కార్యకర్తలందరూ కరణం బలరాం మీద గుర్రుగా ఉన్నారు కరణం బలరాం గ్యారెంటీగా వైసీపీలో ఉంటాడంటే అది కూడా కాదు ఇప్పుడు ప్రభుత్వాన్ని వద్దనుకుని లాస్ట్ కు మళ్లీ టీడీపీకి జంప్ అవుతాడని చీరాలను ఇండైరెక్ట్ గా టీడీపీ పసుపు మయం చేస్తున్నాడని వైసీపీ కార్యకర్తలు వాపోతున్నారు ఇది పార్టీకి నష్టం జరిగే పని కానీ ఎలాంటి లాభం జరగదు అని పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు అంటున్నారు చూద్దాం చివరికి ఎలా జరుగుతుందో